భుజంగాసనం. భుజంగాసనం అనేది ఓ కొత్త ఆసనం. దీని ద్వారా పీరియడ్ ప్రాబ్లమ్స్ ని నయం చేసుకోవచ్చు. ఎవరైనా ఈ ఆసనాన్ని కొత్త పద్ధతుల్లో చేసినప్పటికీ కూడా అది మన విషుద్విచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. అది సరిగ్గా మన గొంతు వెనకాల ఉంటుంది. అలాగే ఆజ్ఞచక్రం మనం బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది. భుజంగాసనం ఎవరైనా ఉదరకోశ వ్యాధులతో గాని, హెర్నియాతో గాని, ప్రేగు సంబంధ వ్యాధులతో గాని లేక థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లంతో గాని బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాన్ని డాక్టర్ మరియు యోగా గురువుని సంప్రదించకుండా మాత్రం చేయొద్దు. ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. వెనక్కి తిరిగి తిన్నగా పడుకోండి. రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి రెండు చేతులు భుజాలకు దగ్గరగా ఉంచండి. శ్వాస తీసుకుంటూ మీ శరీరంలో పైభాగాన్ని పైకి లేపండి. మిగిలిన బరువంతా మీ చేతులపైనే ఉంచండి. అలాగే శ్వాస వదులుతూ నెక్ వెనుకకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు నార్మల్గా శ్వాస తీసుకోండి. ఈ పొజిషన్లో మీ శ్వాసనంతా మీ బ్యాక్ బోన్ మధ్య భాగంలో మీకు నొప్పిగా అనిపించిన చోట ఉంచండి. ఈ పొజిషన్లో ఒక నిమిషం ఉండడానికి ప్రయత్నించండి. కానీ ఇలా ఉండే సమయాన్ని నెమ్మదిగా మీ సామర్థ్యాన్ని బట్టి పెంచుకుంటూ ఉండండి. ఇక రిలాక్స్ అవ్వండి. ఒకవేళ మీరు కొత్త పద్ధతుల్లో ఈ ఆసనాన్ని ఆచరించినా కూడా మీ ధ్యాసను విషుద్విచక్రంపైనే ఉంచండి. అనగా అది సరిగ్గా మెడకు వెనుక భాగంలో ఉంటుంది. అలాగే ఆజ్ఞచక్రం సరిగ్గా రెండు కనుబొమ్మల నడుమ మనం బొట్టు పెట్టుకునే చోట ఉంటుంది. ప్రయోజనాలు: ఈ ఆసనం చేయడం వలన స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి మరియు నెలసరి సక్రమంగా రాకపోవడం నుంచి విముక్తిని పొందొచ్చు. సాధారణంగా ఈ ఆసనం గర్భకోశం మరియు గర్భాశయానికి చాలా ఉపయోగకరమైంది. కడుపుపై గాయాలు, హెర్నియా, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లేక హైపోథైరాయిడిజం ఉన్నవాళ్లు డాక్టర్ సలహా లేకుండా ఈ ఆసనం వేయొద్దు. ఈ ఆసనం చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది రక్తహీనత ఉన్నవాళ్లకి చాలా మంచిది. ఇది మలబద్ధకం, అజీర్తి వ్యాధుల నుంచి నయం చేయడమే కాకుండా లివర్, కిడ్నీలకు బాగా మంచిది. ఈ ఆసనం బ్యాక్ బోన్స్ ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది.